Namaste, welcome to Nstv News. Nina Runa, Mudugabulan headlines. Building Workers Union, NTR Jilla, Tomidava Mahasabalu, Mailavaramlo Jarigayi. Mailavaramloni Stanika Nuzividu Road Nundi, Bosubamma Center Varaku, Rally Nirvahinchar. Bosubamma Center Vadda, Bahiranga Sabha Nirvahinchar. ఈ సందర్భంగా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ మండల పార్టీ అధ్యక్షుడు నలబోతుల దుర్గారావు మాట్లాడుతూ భవన నిర్మాణ రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని పనులు లేక కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మద్యం రేట్ల విషయంలో ప్రభుత్వం పాత పద్దతిని అనుసరిస్తుంది కానీ ఇసుక విషయంలో పాత పద్దతి అనుసరించడం లేదని దీనివల్ల కార్మికులు రోడ్డును పడుతున్నారని వారు మండిపడ్డారు. భవన నిర్మాణ కార్మికులు పనులు లేకుండా పోవడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు. ఎవరైనా సరే కొత్త పాలసీ తీసుకొస్తున్నప్పుడు పాత పాలసీని అమలు చేస్తూ కొత్త పాలసీ ప్రవేశపెడతారు. కానీ మన భవన నిర్మాణ రంగంలో మాత్రం ఇసుక కొత్త పాలసీ తీసుకొచ్చారు, కానీ ఇసుకను ఆపేసి కొత్త పాలసీ తీసుకొచ్చారు. మరి మద్యాన్ని కూడా కొత్త పాలసీ తెచ్చారు, కానీ మద్యం షాపులు ఎక్కడ ఆపలా, మద్యం షాపులు నడుస్తూనే ఉన్నాయి. తర్వాత కొత్త పాలసీ వచ్చింది, వాళ్ళకి 11 కోట్ల రూపాయలు చెల్లించాలి. రాష్ట్రవ్యాప్తంగా 100 కోట్ల రూపాయలు పైగా చెల్లించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, అంతకుముందు చంద్రబాబు గారి ప్రభుత్వం, అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం మన భవన నిర్మాణ కార్మికుల అసోసియేషన్ డబ్బుల్ని, సంక్షేమ బోర్డు నిధుల్ని అక్రమంగా వాడుకునేటువంటి పరిస్థితి ఉన్నది. సుప్రీంకోర్టు చెప్పింది సంక్షేమ బోర్డు నిధుల్ని భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుకి ఖర్చు పెట్టాలి తప్ప ఇతర అవసరాలు ఖర్చు పెట్టకూడదని. ఆయన చంద్రబాబు గారు చంద్రన్న భీమా పేరుతో ఆయన పేరుతో పథకం పెట్టుకొని మన డబ్బులను చేసిన పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న పథకం, వైఎస్ఆర్ భీమా పథకం, ఆ పథకంతో డబ్బులు నొక్కేసినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. 24 ఎలక్షన్ లో మన సత్తా చూపాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు ప్రతి భవన నిర్మాణ కార్మికుడికి న్యాయం జరిగేలాగా భవిష్యత్తు పోరాటాలకి ఈ మహాసభ నాంది పలకాలని చూసినట్టు చూస్తా ఉన్నాం.